సో డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు యాక్టివ్ వాయిస్లో స్టెప్ 8లో ఉన్నాం మనం. ఓకే, సో ఇక్కడ ఏం నేర్చుకోబోతున్నామంటే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. సో దీనిలో యాక్టివ్ వాయిస్ అనేది ఎలా ఉపయోగపడుతుంది మనం సెంటెన్సెస్ ద్వారా నేర్చుకుందాం. ఓకే, దానికంటే ముందు ఇంతకుముందుకు చాలాసార్లు చెప్పాను నేను, ప్రతి వీడియోలోనూ చెప్తున్నాను. ఓకే, సో ఒకవేళ మీరు ప్రీవియస్ పార్ట్స్ అంటే స్టెప్ బై స్టెప్గా మనం చెప్పుకుంటున్నటువంటి వీడియోస్లో, ఇది 8th వీడియో కాబట్టి దీని ముందు ఉన్నటువంటి పార్ట్స్ అంటే దీని ముందు ఉన్నటువంటి స్టెప్స్ ఏవైతే ఉన్నావో అవి మీరు ఒకసారి చూసి తర్వాత దీన్ని చూడండి. ఓకే, అంటే యాక్టివ్ వాయిస్లో ఆల్రెడీ 7 స్టెప్స్ అనేవి అయిపోయినవి. ఆ 7 స్టెప్స్కి సంబంధించినటువంటి వీడియోస్ మీకు అవైలబుల్గా ఉన్నవి. ఆ వీడియోస్ మీరు చూసిన తర్వాత ఈ వీడియోని చూసినట్లయితే మీకు చాలా చక్కగా ఇది అర్థమవడం అనేది జరుగుతుంది. ఓకే, సో పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఇన్ యాక్టివ్ వాయిస్, లెట్స్ సీ. జాగ్రత్తగా గమనించాలి. ఐ హ్యాడ్ బీన్ టాకింగ్ ఎస్టర్డే మార్నింగ్ ఫర్ 3 అవర్స్. నేను నిన్న ఉదయం 3 గంటలుగా మాట్లాడుతూనే ఉన్నాను. ఐ హ్యాడ్ బీన్ టాకింగ్ ఎస్టర్డే మార్నింగ్ ఫర్ 3 అవర్స్. నేను నిన్న ఉదయం 3 గంటలుగా మాట్లాడుతూనే ఉన్నాను. హ్యాడ్ ఐ బీన్ టాకింగ్ ఎస్టర్డే మార్నింగ్ ఫర్ 3 అవర్స్. నేను నిన్న ఉదయం 3 గంటలుగా మాట్లాడుతూనే ఉన్నానా? వాట్ హ్యాడ్ ఐ బీన్ టాకింగ్ ఎస్టర్డే మార్నింగ్ ఫర్ 3 అవర్స్. నేను నిన్న ఉదయం 3 గంటలుగా ఏం మాట్లాడుతున్నాను? వై హ్యాడ్ ఐ బీన్ టాకింగ్ ఎస్టర్డే మార్నింగ్ ఫర్ 3 అవర్స్. నేను నిన్న ఉదయం 3 గంటల నుండి ఎందుకు మాట్లాడుతూ ఉన్నాను? వేర్ హ్యాడ్ ఐ బీన్ టాకింగ్ ఎస్టర్డే మార్నింగ్ ఫర్ 3 అవర్స్. నేను నిన్న ఉదయం 3 గంటలుగా ఎక్కడ మాట్లాడుతూ ఉన్నాను? When had I been talking yesterday for 3 hours? నేను నిన్న 3 గంటలుగా ఎప్పుడు మాట్లాడుతూ ఉన్నాను? How had I been talking yesterday morning for 3 hours? నేను నిన్న ఉదయం 3 గంటలుగా ఎలా మాట్లాడుతూ ఉన్నాను? ఓకే, సో ఇక్కడ ఇంత ముందు చెప్పుకున్నట్లుగానే మీరు వర్బ్స్ అనేవి రీప్లేస్ చేయండి. వర్బ్ ఏంటండి ఇక్కడ? టాకింగ్. టాకింగ్ బదులు రైటింగ్ కానీ, రీడింగ్ కానీ, టెలింగ్ కానీ, సేయింగ్ కానీ, ఎనీథింగ్ యూ వాంట్. ఓకే, మీరు ఏదనుకుంటే ఆ వర్బ్ని ఇక్కడ రీప్లేస్ చేసి మీరు ఇదే వాక్యాలను మళ్ళీ మళ్ళీ పలకండి. ఓకే, సో నెక్స్ట్ చూసినట్లయితే అంటే వీటికి నెగటివ్స్ని చూసినట్లయితే, ఐ హ్యాడంట్ బీన్ టాకింగ్ ఎస్టర్డే మార్నింగ్ ఫర్ 3 అవర్స్. నేను నిన్న ఉదయం 3 గంటలుగా మాట్లాడుతూ ఉండలేదు. హడంట్ ఐ బీన్ టాకింగ్ ఎస్టర్డే మార్నింగ్ ఫర్ 3 అవర్స్. నేను నిన్న ఉదయం 3 గంటలుగా మాట్లాడుతూ ఉండలేదా? వాట్ హడంట్ ఐ బీన్ టాకింగ్ ఎస్టర్డే మార్నింగ్ ఫర్ 3 అవర్స్. నేను నిన్న ఉదయం 3 గంటలుగా ఏం మాట్లాడుతూ ఉండలేదు. Why hadn't I been talking yesterday morning for 3 hours? నేను నిన్న ఉదయం 3 గంటలకు ఎందుకు మాట్లాడుతూ ఉండలేదు. Where hadn't I been talking yesterday morning for 3 hours? నేను నిన్న ఉదయం 3 గంటలుగా ఎక్కడ మాట్లాడుతూ ఉండలేదు. When hadn't I been talking yesterday for 3 hours? నేను నిన్న 3 గంటలుగా ఎప్పుడు మాట్లాడుతూ ఉండలేదు. హౌ హ్యాడంట్ ఐ బీన్ టాకింగ్ ఎస్టర్డే మార్నింగ్ ఫర్ 3 అవర్స్? నేను నిన్న ఉదయం 3 గంటలుగా ఎలా మాట్లాడుతూ ఉండలేదు. సో ఇలా, ఓకే, ఇక్కడ సబ్జెక్ట్ని ప్లస్ వర్బ్ని మార్చి మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు ఇంకా చక్కగా ఇంగ్లీష్లో మాట్లాడడం అనేది అలవాటు అవుతుంది. ఓకే, ఆల్ ది బెస్ట్. సో చూసారు కదా స్టూడెంట్స్, ఇప్పటి వరకు మీరు చూసింది కేవలం శాంపుల్ వీడియో మాత్రమే. ఇలాంటి ఎంతో వివరణాత్మకమైనటువంటి
స్పోకెన్ ఇంగ్లీష్ వీడియోలను ఫుల్ కోర్సును మీ సొంతం చేసుకోవడానికి వెంటనే మాకు ఆర్డర్ చేయండి. 6 DVDs ప్యాక్ ప్లస్ ఫ్రీ ఈబుక్ కేవలం 1000 రూపాయలకే. 6 DVDల ప్యాక్ ను వాటితో పాటు ఉచిత ఈబుక్స్ ను మీకు అందిస్తున్నారు కేవీ స్పోకెన్ ఇంగ్లీష్. మిమ్మల్ని ధారాళంగా ఇంగ్లీష్ లో మాట్లాడించగల ఏకైక కోర్స్ కేవీ స్పోకెన్ ఇంగ్లీష్. మీరు ఇంగ్లీష్ లో ఫ్లూయెంట్ గా మాట్లాడాలంటే మీకు ఎంతో వివరణతో కూడినటువంటి వీడియోలు అలాగే ఈబుక్స్ అనేవి అవసరం. అలాంటి పూర్తి వీడియో కోర్స్ ని మీకు త్వరగా ఇంగ్లీష్ నేర్పించగలిగేటువంటి కోర్స్ ని కేవలం 1000 రూపాయలకే అందిస్తున్నారు కేవీ స్పోకెన్ ఇంగ్లీష్ వారు. మరెందుకు ఆలస్యం, వెంటనే మాకు కాల్ చేయండి. మా నంబర్ 9346780130. మరిన్ని శాంపుల్ వీడియోస్ కై మా వెబ్సైట్ ని చూడండి. మా వెబ్సైట్ www.kveasyenglish.com. వెంటనే ఆర్డర్ చేయండి, ఫ్లూయెంట్ గా ఇంగ్లీష్ లో మాట్లాడండి.